డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని కడప జిల్లా పోరుమామల్ల పట్టణంలోని ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ సాగింది ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్ సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్లు మాట్లాడుతూ కరోనా పరిస్థితుల్లో ఇంట్లో నుండి బయటకు రాలేని పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నెలలో పదిహేడు సార్లు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి ఆటో కార్మికులను ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశారని వారు ఆరోపించారు అదేవిధంగా పేదలు పడుతున్న కష్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయం అన్నారు ఒకవైపున కూరగాయలు అధ్వానంగా రేట్లు పెంచారని మరోవైపున డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులు పడేలా చేశారని వారన్నారు అదేవిధంగా ఒక పక్క డీజిల్ పెట్రోల్ అధిక ధరలు పెంచారని ఇలా పెంచితే గతంలో రిక్షాలు ఎద్దుల బండ్లలో సైకిల్లో వెళ్లే పరిస్థితి వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే నిత్యావసర ధరలు పెంచడం చాలా బాధాకరమని వారన్నారు